వాళ్ళు వాళ్ళు వచ్చేం చెప్పినా వాళ్ళు చేయమంటేనే దాని ఉపయోగం లేదు. వినడానికి టైం వేస్ట్, రావడానికి సమయం, చూడడానికి టైం వేస్ట్ తప్ప. మాకెందుకు, మేమెందుకు అనుకోలేదు, మేమెందుకు అనుకుంటాం, మాకేం సంబంధం అనుకోపడానికి, అనుకోవడానికి అనుకోవడానికి అనుకోపడానికి మాకేం సంబంధం? ఫస్ట్ నుంచి ఒకటే చెప్తున్నాం, మేము ఒక్కరమే, మాతో ఏ పార్టీ పొత్తు ఉండదు, మేము ఏ పార్టీని పొత్తు అడగము. కానీ ప్రజలు మాత్రం మా మేము పొత్తు డైరెక్ట్గా ప్రజలతో తప్ప ఇంకెవరితోని కాదు. మాకు ప్రజలకి పొత్తు, మా పార్టీకి, మా నాయకుడికి, ప్రజలకి పొత్తు, మా మిగతా వాళ్ళతో మా సంబంధం. సార్ అదే ఆ మాట మీరు మూడు పార్టీ నాయకులు చెప్తారు, నన్ను అడిగితే నేను చెప్తాను, నేను చెప్తాను మా మూడు పార్టీలు కాదు కదా, మూడు పార్టీ, మూడు పార్టీలు కాదు కదా, 30 పార్టీలు కలిసి ఏమి చేయలేమని చెప్తాను. మూడు పార్టీలు కాదు, పక్కన ఇంకో సొన్నం పెట్టుకున్నా ఏం పరిధి ఉండదు. మరి చెప్తున్నాను కదా, 175. నేను ఈ సభలు చూసినది ఇంకా నాకు ఎక్కడో అక్కడెక్కడ చిన్న చిన్న ఉన్నాయి నిజమా అని కొద్ది నాలుగు రోజులు అనిపించేస్తే ఇప్పుడు నేను సభలతో బలపడింది అంత. ఇప్పుడు లేదు కదా బీజేపీ, ఇప్పుడు కాదు బీజేపీ, ఇప్పుడు ఉందా బీజేపీకి ఏం తెలుసా? నేను రాష్ట్ర పార్టీ ఉందా? లేదు కదా, తెలుగుదేశం పార్టీ ఒకటే ఉంది, అది కూడా రేపు ఉండదు. సరే అది వాళ్ళ అంతర్గత సమస్య అండి, మనకేం సంబంధం? వాళ్ళు వెయిట్ చేస్తారో, వాళ్ళకు ముందు కూర్చుంటారో, లేకపోతే మరి దారిలో దారి కలుస్తారో, అవన్నీ వాళ్ళ సమస్య, మాదికేం సంబంధం? అది వాళ్ళది. అదే ప్రజలంతా చూస్తున్నారు, ఏంట్రా గుమ్మాల ముందు కూర్చోడం, ఏంట్రా దారులు కాల్చి కూర్చోడం, ప్రధాన ప్రయాణికి వెళ్ళి బతిమాలుకోవడం. మరి ఇన్నాళ్ళు ఈ 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి ధైర్యంగా నా కోటి ఏమన్నా అడగలేకపోవడం, పలానాది నాది అని చెప్పి ఈ అని అడగలేకపోవడం ఏంటి అని చూస్తారు. జగన్మోహన్ ఏం చేస్తారు? అప్పుడు 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు 10 నెలల కాలం ఆయన పరిపాలన చేశాడు, ఒకే ఒకటి మాట్లాడతాడు. ఈ 4 సంవత్సరాలు 10 నెలల కాలంలో నేను మీకు సహాయపడాలనుకుంటే, నా మీ ప్రభుత్వం మీకు మేలు జరిగిందనుకుంటే, మీకు మంచి జరిగిందనుకుంటే, మీ ఆత్మగౌరవం పెరిగిందనుకుంటే, మీ మీ తాలూకా మీ మీ కుటుంబ ఆదాయం పెరిగిందనుకుంటే, మీ పిల్ల పాప చల్లగా మంచి విద్యాభ్యాసం చదువుతున్నారంటే, మీరు మీకు ఆరోగ్యం సంబంధించిన అంశాల్లో ఈ ప్రభుత్వం అండగా ఉందనుకుంటే, నాకు ఒకసారి మళ్ళీ అవకాశం ఉందని అడుగుతారు. ఇంకా అందుకంటే ఏంటి ఈ మాటలు ఎందుకు మాట్లాడిపోతారు మరి మిగతా వాళ్ళు? అది ఇంకేంటి బాబు. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల సాయంకాలం ఉత్తరాంధ్ర నుంచి ప్రారంభిస్తారని, సిద్ధం కాకుండా సపరేట్గా సమావేశాలు పెడతారంటే ఉత్తరాంధ్ర నుంచి అంటున్నారు. ఇప్పుడు వెయిట్ అండ్ సీ, వెయిట్ అండ్ సీ బాబు. ఉత్తరాంధ్ర పెడతారా, రాయలసీమ నుంచి పెడతారా, లేకపోతే కోస్తా పెడతారా అనేది ఒక కార్యాచరణ రూపొందిస్తాం. ముందుగా మీకు చెప్పే కదా మేము స్టార్ట్ అవుతుంది పార్టీ, మీరే కదా మాకు ప్రజలకి పార్టీకి మధ్యన సంధానకర్తలు, బ్రిడ్జ్ మీరే కదా, మీకు చెప్పకండి ఏం చేయం కదా. నాకేం సంబంధం అండి? మాకు మేము ముస్లింలకి ఎక్కడిస్తాము అక్కడ చేస్తారు, మీ హిందువులకి ఎక్కడిస్తాము అక్కడ చేస్తారు, మీ క్రిస్టియన్కి ఇస్తే ఎక్కడ చేస్తారు, మాకేం సంబంధం? మాకు అందరూ ఒకటే. ఏమో అంటే అదే కబడ్డీ ఆట ఆడతారంట, ఆడి అవుతాడు కాలు ఇగిపోవాలి, లేదా అందులో ఏమైనా అంగవైక్యం ఉన్నాడా, లేదా అందులో అందులో అడుగున దుష్టి మాంధవ్యం ఉందా, ఏది ఉందా చూసుకుని ఆడతాడు గేమ్. అలా ఉంది మాట్లాడిన మాటల మీద వాళ్ళు 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 అడిగినది, మాకు అది లేదు, మాకు ఎవరు వచ్చినా ఒకటే ఓపెన్.
అంటే బీజేపీ బాగా ఉంటుందని తెలుసుకుని వెళ్ళారంట. అసలు బీజేపీ ఎవరు ఎవరు ఎవరన్నారు నేను ఎవరన్నారు కాదు సార్, కేంద్రంతో ఆల్రెడీ ఇంతవరకు అంటే రాష్ట్ర అవసరాలు ఇంట్లో మీరు ఆల్రెడీ ఉన్నారు, గతంలో కలిసి వెళ్ళారు రాష్ట్ర అవసరాలు ఎవరు లేరు. ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రి గారు కలిసారు రాష్ట్ర ప్రధానమంత్రి గారిని ముఖ్యమంత్రి గారు కలవడం అనేది మీ మొక్కలమే కాదు, కాంగ్రెస్ ముఖ్యమంత్రి కూడా ప్రధానమంత్రి కలుస్తున్నారు. హెచ్పిరెడ్డి మీరు ప్రధానమంత్రి ముఖ్యమంత్రి రెండు వ్యవస్థలు, అది ఆ వ్యవస్థలు వేరు, రాజకీయ వ్యవస్థలు వేరు. రాజకీయ వ్యవస్థలను కాంగ్రెస్ ముఖ్యమంత్రి వెళ్ళి ప్రధానమంత్రి నుంచి ఇలాంటి మాటలు మాట్లాడతారా చెప్పండి, మాట్లాడరు కదా. సిద్ధాంతం అవి రాజకీయ సిద్ధాంతం అది. ఎవరు ఎవరన్నారు ప్రధానమంత్రిగా వస్తు వేరు, భారతీయ జనతా పార్టీ కోటీ వస్తు వేరు. ప్రధానమంత్రి ఇక్కడ రాలేదా విశాఖపట్నం, మేము మా ముఖ్యమంత్రి ఇటెండ్ అవ్వలేదా, మేము అడగలేదా ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం మాకు చేయుతున్నామండి అని మేము అదే అడిగాం తప్ప